న్యాయ నిపుణులతో కూడా ఒకరిద్దరు తో నేను మాట్లాడాను కొంత సీనియారిటీ ఉన్న వాళ్ళతోనే ఈ రోజు సాల్వే మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అంటే ఆయన వాదనలు వింటుంటే ఆయన ఏదో డిఫెన్స్ లో పడ్డారు అనిపించేటట్లా అనిపిస్తోంది అని అంటున్నారు విశ్లేషకులు అదే చెప్తున్నారు లా ఎక్స్‌పర్ట్స్ అదే చెప్తున్నారు మెయిన్ గా ఎఫ్ఐఆర్ లో పేరు లేదు కదా తర్వాత కదా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు అనే పాయింట్ గాని లేకపోతే 17A అనేది పాత విషయాలకు కూడా అంటే దానికి ముందు 2018కు ముందు నేరాలకు కూడా వర్తిస్తుందని ఆయన వాదించడం కాని ఆఖరికి 17A చుట్టూ ఇన్ని రోజులు తిప్పి 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 ఆఖరికి బెయిల్ ఇవ్వండి సార్ మధ్యంతర బెయిల్ ఆయనకి 74 ఏళ్ళు వచ్చేసింది రేపో మాపో మళ్ళీ సెలవులు వచ్చేటట్టున్నాయి కోర్టుకి అనేటటువంటి వాదనకి దిగిపోవడం అలాగే ఇది రాజకీయ కక్ష సాధింపు అనే స్థాయికి ఇంకా దిగిపోవడం ఇవన్నీ చూస్తుంటే సాల్వే డిఫెన్స్ లో పడ్డారా వెరీ సింపుల్ క్వశ్చన్ ఎస్ సార్ సాల్వే గారు డిఫెన్స్ లో పడ్డారు ఆఖరికి కొత్తగా ప్రాక్టీస్ లోకి వచ్చిన వాళ్ళు సార్ బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఎట్లాగ బెంచ్ అపీల్ లెగ్ అపీల్ చేస్తారో అదేదో సినిమాలో చెప్పినట్టు సార్ బెయిల్ ఇచ్చేసేయండి అని ఒక లేడీ హీరోయిన్ జడ్జి గారిని ఎట్లా అడుగుతుందో అదే విధంగా ఈ రోజు సార్ బెయిల్ ఇవ్వండి 73 ఏళ్ళు వచ్చినాయి అతనికి అని వారు కోర్టును అడగటము మెరిట్స్ లోకి వెళ్లకుండా లీగల్ పాయింట్స్ చెప్పకుండా చేయటము ఇదంతా మనం గమనిస్తే వారు ఎంత పాయింట్ లేదు మెరిట్ లేదు మొన్నటిదాకా ఒక వాదన తీసుకొని ఇప్పుడేమో ఇప్పుడు రెస్ట్రాక్ట్ మళ్ళీ రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ అని చెప్పి వారు అనటము మళ్ళీ రోహిత్ గారు చెప్పిన వాదనలు ఏంటంటే మీరు సెక్షన్ 17A ని కనుక ఈ స్టేజ్ లో కనుక మీరు తీసుకున్నట్టయితే ఫ్యాక్ట్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే తప్ప సెక్షన్ 17A ఇతనికి వర్తిస్తుందా వర్తించదా అనే విషయం మనం నిర్ధారించగలము ఫ్యాక్ట్స్ లోకి వెళ్లకుండా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఈ సమయంలో ఉన్నప్పుడు 17A డిస్క్రిషనరీ పవర్ కాన్స్టిట్యూషన్ కోడ్స్ ఉంటుంది 482 ప్రకారం ఎలా చేయాలా లేదా అనేది డిస్క్రిషనరీ పవర్ ని ఇట్లాంటి ఎర్లీ స్టేజ్ లో వాడి స్టల్లిఫైయింగ్ ఎఫెక్ట్ కేసుకి ఇవ్వకూడదు చేయకూడదు కేసును ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాలి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చార్జ్షీట్ ఫైల్ చేయనివ్వాలి అని చెప్పి కోర్టు వారికి రోహిత్ గారు చెప్పిన వాదనలతో కోర్టు వారు ఏకీభవించినట్టు సాల్వే గారు భావించి చేసి ఇందులో మనకి మెరిట్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ రాదని చెప్పి ఎటువంటి రిలీఫ్ రాదని చెప్పి ఇంటీరియం బెయిల్ అయినా తీసుకుందాము అలా అడుగుతారా సార్ ఇప్పుడు 17A ప్రకారం ఆయన అరెస్ట్ జరగలేదు అంటే గవర్నర్ కు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి అని అడుగుతున్నటువంటి సమయంలో ఇంటీరియం బెయిల్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఎవరన్నా చేస్తారా ఎటువంటి సందర్భాలలో వాళ్ళు ఈ ఇంటీరియం బెయిల్ కి వెళ్తారు అసలు ఏమీ కేసు లేదు అదే ఎటువంటి బలము లేదు కేసులో ఇంకా కంపల్సరీగా అతను ముద్దాయిగా ఉన్నాడు ఈ కేసులో ఇతని మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి మన మెరిట్స్ లోకి బయటికి తీసుకురాలేము చేయలేము సార్ ఈశ్వర్ గారు ఎస్ ఎస్ రవిచంద్రారెడ్డి గారు సార్ ఈశ్వర్ గారు రవిచంద్రారెడ్డి గారు సార్ ఒక్క నిమిషం ఒక్క డౌట్ అడుగుతాను సార్ అడగండి 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 సార్ ఎప్పుడైతే బెయిల్ తీసుకుంటారో అతన్ని నిందితుడిగా బుక్ చేసిన మాట వాస్తవం అని ఒప్పుకున్నట్టే కదా ఎస్ ఒప్పుకున్నప్పుడు ఇంకా 17A అనేది దాని గురించి ఆర్గ్యుమెంట్ వాళ్లే ముగిసిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా అలాంటి కండిషన్ లోనే కదా వాళ్ళు బెయిల్ అడిగారు అనేది నా ప్రశ్న ఎస్ దీన్ని ఎలా చూడాలి మధ్యంతర బెయిల్ అడిగారంటే నిందితుడిగా ఒప్పుకున్నట్టేనా ఇంతసేపు 17A కావాలన్నారు క్వాష్ కావాలన్నారు ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇమ్మంటే ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు రవిచంద్రారెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి వాళ్ళు ఒప్పుకున్నట్టేనండి అతను ఈ కేసులో ముద్దాయిగా అతను నిందితుడిగా ఒప్పుకున్నట్టే మధ్యంతర బెయిల్ ఇస్తే కనుక అతను కంపల్సరీగా ఈ కేసులో షూరిటీలు పెట్టుకునే బయటికి రావాలి చేయాలి అది నిందితుడిగా ఒప్పుకున్న తర్వాతే మధ్యంతర బెయిల్ కానీ అట్లాంటివి కానీ అడుగుతారు అది అడిగినప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే అది కింద కోర్టులో కదా ఇక్కడ కాదు కదా అని చెప్పి కూడా క్లియర్ గా పేర్కొనడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఇక్కడ మేము మెరిట్స్ మీద ఫైనల్ ఆర్డర్స్ పాస్ చేస్తామే తప్ప ఇంటీరియం బెయిల్ మీద వాటి మీద పాస్ చేయము అదేనంటే కింద కోర్టులో చూసుకోండి అన్నట్టు అన్నారు కోర్టు వారు కూడా క్లియర్ గా అదే ఉద్దేశం తెలియజేశారండి ఎట్టి పరిస్థితుల్లో సార్ నాలుగు పాయింట్లు చెప్పాను కదా సార్ ఇప్పుడు సాల్వే సాల్వ్ చేయలేక డిఫెన్స్ లో పడ్డారా అనడానికి నాలుగు పాయింట్లు చెప్పాను సార్ ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పండి సార్ ఎఫ్ఐఆర్ లో లేట్ గా పేరు నమోదు చేశారనే పాయింట్ ని తీసుకొచ్చారు నిజానికి ఎఫ్ఐఆర్ లో మొదటి నుంచి అంటే 2015, 2016లోనో 2017లోనో ఎఫ్ఐఆర్ లో పేరుంటేనే వర్తిస్తుందా వర్తించదా ఏం చేయాలి ఎఫ్ఐఆర్ లో పేరు నమోదని ఎప్పుడు జరగచ్చు ఆయన వాదనలే తీసుకొని మాట్లాడండి దానికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను సార్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో భాస్కర్ రెడ్డి గారి పేరు లేదు ఎఫ్ఐఆర్ లో ఓకే కానీ అరెస్ట్ చేసి ఇప్పటికీ బెయిల్ రాలేదు వారికి మంచి ఇప్పటికీ రాలేదు అదే మీకు అంతకన్నా నేనేం చెప్పలేదు మళ్ళీ రిపీట్ చేయండి సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఉంటే పచ్చబాబులు వింటారు
మళ్ళీ రిపీట్ చేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు లేదు ఎఫ్ఐఆర్ లో, కానీ వారికి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, ఇంకా బెయిల్ రాలేదు. అంటే ఎఫ్ఐఆర్ లో పేరు ఉండక్కర్లేదు అది వాళ్ళు చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే అది వర్తిస్తుంది అనుకుంటున్నారు, మిగతా వాళ్ళకి వర్తించట్లేదు అనుకుంటున్నారు. ఇదే కేసులో A27, A28 కూడా ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. వాళ్ళ మెమోతో యాడ్ చేయబడ్డ వాళ్ళకు కూడా లేడీ మూడేళ్ల చిన్న పాప ఉన్నామకు కూడా 65 రోజులకి బెయిల్ ఇచ్చారు, ఆమె పేరు కూడా ఎఫ్ఐఆర్ లో లేదు. ఓకే రైట్ గుడ్ పాయింట్. కేసులో A27, A28 మీరు కూడా సుప్రీంకోర్టులో ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్ ఈ పాయింట్స్ అన్ని చెప్పడానికి. ఈ సందర్భంలో రోహిత్కి గారు వాదించుంటారు, అవన్నీ చెప్తారు, అవన్నీ చూపిస్తారు, కానీ వాళ్ళకి తెలియని విషయం కాదు. కానీ చాలా ప్రజలందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పారు. రెండో పాయింట్ సార్, 17A పాత కేసులకు కూడా వర్తిస్తుందని చెప్పారు ఆయన. అవునండి, రోహిత్కి గారు సాల్వే గారు అన్నారు చంద్రబాబుకి పాత కేసులకు 17A వర్తిస్తుంది అన్న దానికి రోహిత్కి గారు దాన్ని ఖండించారు సార్. అట్లా వర్తించదు, చెయ్యదు, ఇది పాత కేసులకి పాత చట్టం, కొత్త కేసులకి కొత్త చట్టం అని చెప్పి క్లియర్ గా పేర్కొనడం జరిగింది. దానికే రఫేల్ లో క్యూరియన్ జోసెఫ్ గారిది దాన్ని మిగతా ఇద్దరు జడ్జిలు కూడా ఖండించలేదు అనే వాదన కూడా రోహిత్కి గారు ప్రెసెంట్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు బెయిల్ గురించి చెప్పండి సార్. వీళ్ళు మధ్యంతర బెయిల్ అడిగారంటే మళ్ళీ అదే పాయింట్ కు వస్తున్నాం. రవిచంద్రారెడ్డి గారు సూపర్ పాయింట్ తీసుకొచ్చారు ఈ రోజు. ఎందుకు అడిగారు అంటే ఒక డిఫెన్స్ లో పడిపోయి మధ్యంతర బెయిల్ దగ్గరకు వచ్చారా, ఆయన వయసును చెప్తున్నారు. ఇక్కడ కూడా సానుభూతి, కొంత ఏదో హెల్త్ గ్రౌండ్స్ లోనో ఏజ్ గ్రౌండ్స్ లోనో ఆయనకి ఆ మాత్రం బెయిల్ వస్తే చాలన్నట్టుగా మాట్లాడారు సాల్వే గారు. ఎందుకంటే మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు, ఏది పండుగల సెలవులు కూడా వచ్చేస్తాయి, మీరు కొంత ఆలోచించాలి అన్నట్టుగా. ఎస్ సార్, అదే చెప్పబోతున్నాను. దేశంలోని ప్రముఖ లాయర్లు 5 గురుండి 40 రోజుల పాటు ఈ కేసులో బెయిల్ తీసుకురాలేకపోయారు అనే వాదన ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద తప్పు చేసి ఉండకపోతే ఇంతమంది లాయర్లు తలుచుకున్నా బయటికి తేలేకపోతున్నారు. సుప్రీంకోర్టు వారు కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు తప్ప ఎక్కడా కనికరించట్లేదు, చెయ్యట్లేదు. అంటే ఈ కేసులో విషయం ఉందని ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి ముందు బాబు గారిని బయటికి తీసుకొస్తే మనం చేస్తే కాస్త కేసు గురించి ప్రజల్లో చర్చ ఆగుతుంది, అతను తప్పు చేశాడన్న భావంలో నుంచి బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ రోజు లెగ్ అప్పీల్కి వెళ్ళినట్టుగా కోర్టులో కనీసం ఇంటీరియం బెయిల్ ఇవ్వండి, అతను వయసులో దృష్టి పెట్టుకొని అని అన్నారు అక్కడ. దాన్ని మనం గమనించాలి. కానీ ఎక్కడా కూడా అతను ఆరోగ్య సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ స్పెసిఫిక్ చేయలేకపోయారు. అవేమి లేవు కాబట్టి భువనేశ్వర్ గారు ట్విట్టర్ లో పెట్టుకుంటారు సార్. ట్విట్టర్ జబ్బులు అవన్నీ ట్విట్టర్ జబ్బులు సుప్రీంకోర్టులో వాదనకు రావు. ట్విట్టర్ జబ్బులు అవన్నీ సార్ అది మనం గమనించాలి. ఇక్కడ సీనియర్ లాయర్లు ఎవరు ఏ రోగం గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు, చేయలేదు. రైట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే అంటే డిఫెన్స్ లో పడ్డారా సాల్వే అనడానికి లాస్ట్ పాయింట్ ఏంటంటే కక్ష సాధింపు అనేటటువంటి రాజకీయ కక్ష సాధింపు ఎలక్షన్ రాబోతోంది అనే పాయింట్ ని తీసుకొచ్చారు సార్. రాజకీయ కక్ష సాధింపని మొదటి రోజు నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మరి మనోజ్ సిసోడియా గారిని ఆపు వాళ్ళు అక్కడ పెట్టారు, ఆ పార్టీని ఇప్పుడు ఎలక్షన్స్ మీద ముద్దాయిగా చేరుద్దాం అనుకుంటున్నారు. అవన్నీ ఎట్లా అనుకుంటారండి రాజకీయ కక్షలని? ఇప్పుడు నిజంగా రాజకీయ కక్ష అయితే కింద కోర్టు రిమాండ్ సార్, జిఎస్టీ దర్యాప్తు చేసింది, ఈడీ దర్యాప్తు చేసింది సార్, జిఎస్టీ దర్యాప్తు చేసింది, ఈడీ దర్యాప్తు చేసింది. రాజకీయ కక్ష సాధింపు ఉంటే ఎక్కడుంది రాజకీయ కక్ష సాధింపు? ఒకటి, రాజకీయ కక్ష సాధింపు అనేది ఇక్కడ వర్తించదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇంకొక 3 నెలల్లోనో 4 నెలల్లోనో షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో కావాలని కేసులు పెడితే ప్రభుత్వం బదనామ అవుతుంది, అవతల పార్టీ లీడర్కి సానుభూతి వస్తుంది. కానీ ఇక్కడ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. 371 కోట్ల స్కిల్ స్కామ్లో స్పష్టమైన ఆధారాలు ప్రజల ముందు పెట్టడానికే సిఐడి సిద్ధమైంది. అది వాళ్ళు ఎలక్షన్ చూసుకోలేదు, రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు. రాజకీయ కక్ష అన్నది అసలు ఉత్పన్నమే కాదు.